హాయ్. హలో, నా పేరు శ్రేయ. చెన్నైలో నేను సృష్టి కలిసి ఉండేవాళ్ళం. రెండు రెండు లోపల రండి. రే సూర్య, సృష్టి అయినా నీకు కూడా ఈ మంత్ అంతా ప్రాజెక్ట్ ఉంది కదా, అది అవని అయినా ఇష్టం లేని పెళ్లితో ఏం సాధిస్తారో. ప్లీజ్ సూర్య, వాళ్ళని ఏం అనొద్దు. సారీ, నువ్వేం ఆలోచించుకో, రెస్ట్ తీసుకో సరేనా? సరే. సృష్టి, ఆల్ దిస్ హెయిర్, ఐ టోల్డ్ యు నో. హే, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మ వాళ్ళు వెళ్ళిపోయారనా? ఒక్కరోజే కదా. నాకు ఇలా అవ్వది, సూట్ అవ్వదే శ్రేయ. అబ్బా, ఏమైందో చెప్పు. సూర్య ఏమన్నా అన్నాడా? 5 years relationship కానీ నేను సూర్యకి ఇంత దూరం అయిపోతానని అనుకోలేదు శ్రేయ. ముందు ఏడవటం ఆపి ఏమైందో చెప్పు. ఇంట్లో సూర్యని ఎక్సెప్ట్ చేయలేదు. అమ్మకి చెప్పాను కానీ ఒప్పుకోలేదు. బావని పెళ్లి చేసుకోమన్నారు. ఏంటి దీనికి నువ్వు ఏడుస్తుంది? విల్ గో అండ్ టాక్ టు యువర్ పేరెంట్స్, కామ్ డౌన్. అంటే తనకి పెళ్ళైపోయిందా? తర్వాత నేను ఇంటికి వెళ్ళాను. మమ్మీకి హెల్త్ బాగాలేదంటే మళ్ళీ 6 months తర్వాత చెన్నై వచ్చాను. శ్రేయా, ఐ హోప్ యూర్ డూయింగ్ గుడ్. నువ్వు వచ్చే వరకు వెయిట్ చేద్దాం అనుకున్నా కానీ నాకు టైం లేదు శ్రేయా. నేను వెళ్ళిపోవాల్సి వచ్చింది. హోప్ ఐ డెంట్ బాదర్ యూ మచ్. నిన్ను ఎప్పటికీ మర్చిపోలేను. నువ్వు నాకు చాలా తోడున్నావు. నిన్నేమీ అడగకూడదు, అడగలేను. కానీ చివరిగా నా కోసం ఒక్క పని చేయగలవా? నేను నీకు మెసేజ్ చేసిన క్షణం నుంచి ఐ నో హౌ యువర్ హార్ట్ వుడ్ హ్యావ్ బీన్ స్క్రీమింగ్ టు మేక్ మీ యువర్స్ అగైన్, కానీ అది జరగదు. ఎందుకంటే ఇది చదివే టైంకి నేను నీతోనే కాదు, ఈ ప్రపంచంలోనే ఉండను. సూర్య, నీకు ఇప్పుడు బాధ కోపం రెండు ఉంటాయని నాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇది రాసేటప్పుడు నాకు కలిగిన బాధ మాటలో చెప్పలేము. అన్నీ గుర్తొస్తున్నాయి, మనం చేసిన పనులన్నీ గుర్తుస్తున్నాయి, చిన్న చిన్నవి కూడా. మనకి ఒక ప్రపంచం ఉండేది, కానీ ఇప్పుడు నేను దాంట్లో ఉండలేను అని తలుచుకుంటేనే చాలా కోపం వస్తుంది. చెన్నై వెళ్లే ముందే నాకు బ్లడ్ క్యాన్సర్ ఉంది అని నాకు తెలుసు. మొదట్లో చెప్పేద్దాం అనుకున్నాను, కానీ నువ్వు అన్నీ ఆపేసుకొని నా కోసం ఆగిపోతావని ఖచ్చితంగా తెలుసు.
నిన్ను నీ కలలకి కంచె అవ్వకూడదు అని చెప్పలేదు. కీమో చేస్తున్నప్పుడు మా అమ్మ నాన్న ఉన్నా కూడా నువ్వు నా పక్కన లేవు అన్న బాధ ఆ ట్రీట్మెంట్ కన్నా నొప్పిగా ఉండేది. రికవర్ అయిపోతున్నా అన్న టైంలోనే నేను నీకు మళ్ళీ కాల్ చేశాను. చాలా ఆశగా అనిపించింది, నిన్ను మళ్ళీ ఎప్పుడెప్పుడు కలుస్తానా, ఎప్పుడెప్పుడు మాట్లాడతానా అనిపించింది. ఆ తర్వాత 2 రోజుల్లో మళ్ళీ ఇంకా ఛాన్సెస్ లేవనే స్టేజ్కి వెళ్ళిపోయాను. అప్పుడే ఆ మెసేజ్ చేశాను అండ్ నువ్వు నా మీద కోపంతో మూవ్ ఆన్ అయిపోతావు అనుకున్నా. కానీ చివరి క్షణంలో అనిపించింది నువ్వు నా సూర్యవి, నన్ను మర్చిపోయేవాడివి కాదు అని. అందుకే ఇది రాస్తున్నా. నేను లేను అనే బాధ నీకు ఉండాలి, కానీ మన మెమరీస్ నీకు గుర్తు చేసి నిన్ను ముందుకి నడిపించాలి. కలకాలము కలిసుంటామనుకున్నా జడలేక దూరమయ్యామా, కలలోనే మిగిలిపోయావా. సూర్య, మన డ్రీమ్స్ ని నువ్వే అచీవ్ చేయాలి. నేను నీతోనే ఉన్నా, నీలోనే ఉన్నా. ఇక నుంచి నువ్వు నాకు జ్ఞాపకం, నా గుండెలో నీవు శాశ్వతం. నీతోనే ఉన్నా, నీలోనే ఉన్నా, నీతోనే ఉన్నా, నీలోనే. తప్పు చేసావు సృష్టి, తప్పు చేసావు. మనం బాగున్నప్పుడేనా నేను నీ సూర్యని, మనకి పెళ్ళి అయితేనేనా నేను నీకు తోడుని. కనీసం నాకు నీ ఆఖరి చూపు చూసుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. పరిస్థితులు ఎలాంటివైనా, పరిణామాలు ఎలా ఉన్నా, నీకు నేను నాకు నువ్వు అనే ప్రమాణమే ప్రేమంటే.